అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది కొల్చారం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. బంక్ మోసాలతో ప్రజలు జేబులు గుల్లవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి 1200 రూపాయల డీజిల్ పోయించుకోగా డీజిల్ తక్కువగా రావడంతో బంక్ ముందు ఆందోళనకు దిగాడు. మెదక్ జిల్లా కొల్చారం గ్రామంలోని జాగృతి ఇండియన్ బంక్ యాజమాన్యం చేతివాటం చూపుతో వాహనదారులకు షడగోపం పెడుతుంది. తాజాగా కొల్చారం గ్రామానికి చెందిన అక్రమ్ తన క్వాలిస్ వాహనంలో 1200 రూపాయల డీజిల్ పోయించుకున్నాడు. హైదరాబాద్ పోయి వస్తున్న క్రమంలో వాహనం నర్సాపూర్ అడవి ప్రాంతంలో ఆగిపోయింది. దీంతో ఆవాకైన అతడు బంక్ యాజమాన్యాన్ని నిలదీశాడు. కేవలం 800 రూపాయల డీజిల్తో నిత్యం హైదరాబాద్ పోయి వస్తానని 1200 రూపాయల డీజిల్ పోసుకున్న వాహనం మధ్యలో ఆగిపోవడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని వాహనదారులకు న్యాయం చేయాలని అక్రమ్ విజ్ఞప్తి చేశాడు. అన్న, నా పేరు అక్రమ్ అన్న. 1200 డీజిల్ వేసుకున్న 6 గంటలకు, కానీ అక్కడ పోయి హైదరాబాద్ పోయి రావడానికి నాకు 1000 రూపాయలు డీజిల్ మస్తు అవుతుంది, కానీ 1200 డీజిల్ వేసుకున్నా. వచ్చేటప్పుడు నర్సాపూర్లో బండి ఆగిపోయింది. 160 కిలోమీటర్ ఇవ్వాల్సిన మైలేజ్ మొత్తంలో 123 మైలేజ్ ఇచ్చిందన్న. దానికి ప్రాబ్లం ఏందో నాకు అర్థమైంది. ఇంతకుముందు కూడా ఇట్లా ఈ పంపులు ఇట్లనే అయింది, ఇప్పుడు కూడా ఇట్లనే అవుతుందన్న. ఏంది ప్రాబ్లం ఏందో అర్థమవుతలేదు దీనికి.